क्विज़ीन वाव एमी रुचि 14 जनवरी मासंलो अयिते संक्रांति गीतं फिब्रवरी लो अयिते प्रेमिकल रोजु पुन्नमी वेन्नेल मरी नवंबर लो अयिते अदि ईटीवी अभिरुचि पुट्टिन रोजु 24 गंटलु तेलुगु प्रपंचानिकि रकरकाल वंटलु परिचयं चेस्तुन्न ईटीवी अभिरुचिकि वाव एमी रुचि तरपुन 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు నవ్వినవాడు నరుడు నవ్వించువాడు నారాయణుడు అంటారు 75 చిత్రాలకు దర్శకత్వం వహించారు ఆయన అందులోనూ కామెడీ ప్రధానంశంగా కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు దాసరి నారాయణరావు గారి ప్రియ శిష్యుడు నంది అవార్డ్ గ్రహీత శ్రీ రేలంగి నరసింహారావు గారు ఈటీవీ అభిరుచి 6వ వార్షికోత్సవం సందర్భంగా మన వావ్ ఏమి రుచికి విచ్చేశారు వారిని సాదరంగా స్వాగతిద్దాం వెల్కమ్ టు ద షో థాంక్యూ నమస్తే ఈటీవీ అభిరుచి 6వ వార్షికోత్సవం సందర్భంగా ప్రేక్షకులందరికీ నా శుభాకాంక్షలు సర్ థాంక్యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు ద షో మీకు భోజనం ఇష్టమా తింటారా బాగా వండుతారా నేను వండను గానీ ఓకే రుచికరమైన పదార్థం ఉంటే బానే తింటాను బట్ అలా అని చెప్పి మరీ భోజన ప్రియుడు కాదు అదే మీ బాల్యం గురించి కూడా చెప్పారు ఒక సందర్భంలో మీరు మొదట్ నుంచి కూడా రిస్ట్రిక్టెడ్ ఫుడ్ ఏ కొద్దిగా కంట్రోల్డ్ గానే తింటారని 100% రైట్ అండి ఎందుకంటే మా ఫాదర్ డాక్టర్ ఓకే సో అప్పటి నుంచి ఆయన అలా అలవాటు చేశాడు salt తక్కువ కారం తక్కువ లిమిటెడ్ మీల్స్ అట్లా అలవాటు చేశారు ఆయన నాన్నగారు ఓకే ఆయనండి మనం చేసుకోబోతుంది ఏంటంటే షార్ట్ బ్రెడ్ టార్ట్ అంటారు సార్ షార్ట్ బ్రెడ్ టార్ట్ విత్ చీజ్ క్రీమ్ ఫిల్లింగ్ వెరీ గుడ్ విన్నారు కదా మనం తయారు చేసుకోబోతుంది షార్ట్ బ్రెడ్ టార్ట్ విత్ క్రీమ్ చీజ్ ఫిల్లింగ్ షార్ట్ బ్రెడ్ టార్ట్ విత్ క్రీమ్ చీజ్ ఫిల్లింగ్ ఈ డిష్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం విప్ క్రీమ్ చీజ్ క్రీమ్ మైదా కార్న్ ఫ్లోర్ ఐసింగ్ షుగర్ బటర్ చెర్రీస్ నిమ్మకాయ వెనిలా ఎసెన్స్ కండెన్స్డ్ మిల్క్ కివి ఇంకా డ్రైడ్ బ్లూబెర్రీస్ వెరీ గుడ్ ఇవి వీటిలో ఏంటంటే సార్ మనం ఫ్రూట్స్ని గార్నిష్కి వాడతాం పైనుంచి ఓకే కింద టార్ట్ ఒకటి తయారు చేస్తాం అన్నమాట బేస్ లాగా దాంట్లో ఈ చీజ్ తోటి క్రీమ్ అంతా రెడీ చేసి ఫిల్ చేసి దాని మీద నుంచి ఫ్రూట్స్ పెట్టి ఎగ్జాటిక్ గా అలా ప్రెజెంట్ చేస్తా అన్నమాట సూపర్ మంచి డెజర్ట్ లా ఉంటుంది బాగుంటుంది అయితే మాకు చేద్దాం సార్ ఫస్ట్ మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం చెప్పండి మరి ఏంటో బాగా కామెడీ సీన్లు కామెడీ మూవీస్ బోల్డ్ అని తీశారు అసలు చిన్నతనంలో వాటి గురించి మేము వింటూ వచ్చాము మంచి మంచి సినిమాలు అసలు మీ స్పెషల్ కాంబినేషన్స్ ఇట్లాంటివి ఒక్కొక్క క్యారెక్టర్ ఇప్పటికి గుర్తొచ్చినా నవ్వొస్తూ ఉంటుంది ఉదాహరణకి ఆ స్టాంప్ అవును సార్ ఎంత చక్కటి సినిమాలు అవి ఏంటి మీ మీ వైవిధ్యం ఓన్లీ కామెడీకి స్టిక్ ఆన్ అవడానికి దాని నేపథ్యం ఏంటి ఇప్పుడు యాక్చువల్గా మనం ఒకటి తలిస్తే భగవంతుడు తలుస్తాడంటాడు నేను దాసనారాయణరావు గారు గురువుగారి దగ్గర పనిచేసేటప్పుడు యూనిట్లో అందరూ నన్ను ఏమనివ్వరు తెలుసండి వీడు రేపొద్దున డైరెక్టర్ అయితే ట్రాజడీ సినిమాలు తీసి ప్రాణాలు తీస్తాడు అందరినీ అంత సీరియస్గా ఉంటాడు వీడు అనివ్వరు నేను అలా సీరియస్గా ఉండేవాడిని కూడా నిజంగా చెప్పాలండి కానీ భగవంతుడు నాకేం చేశాడంటే కామెడీ అని రాశాడు అక్కడ అది మనకు తెలియదు కదా దానివల్ల ఏం జరిగింది నేను మొట్టమొదట డైరెక్ట్ చేసినటువంటి చందమామ అనే సినిమా సెంటిమెంటల్ సినిమా సీరియస్ సినిమా రెడీ అయిపోయి రిలీజ్ కాగింది ఆగిన తర్వాత మళ్ళీ నాకు రెండో సినిమా నేను మా ఆవిడ చంద్రమోహన్ ప్రభ యావండో శ్రీమతి గారు ఇల్లంత సందడి వరుసగా కామెడీ టప్ టప్ అని కామెడీ పడేటప్పటికి కామెడీ ముద్ర వేసేసారు ఇండస్ట్రీ అప్పటి నుంచి నన్ను కామెడీ 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 అన్నారు ఎలాగ కామెడీ అంటున్నారు కదా కామెడీ నేర్చుకుంటే బాగుంటుందని నేను చంద్రమోహన్ గారి దగ్గర నుంచి రైటర్స్ దగ్గర నుంచి నిజంగా కామెడీ నేర్చుకున్నాను మీరు మీరేమన్నా వండుదాం అనుకుంటున్నారా ఇవాళ మాతో పాటు వండుతూ ఉంటే చూసి ఎంజాయ్ చేస్తాను నేను ఇది నేను వెళ్ళి ఇంటికి ప్రయోగం చేస్తాను మా మిస్సెస్ మీద మళ్ళీ ఒక సన్నివేశం ప్లాన్ చేస్తున్నట్టున్నారు సరే సార్ మొదలు పెడదాం మనం ఫస్ట్ బేకింగ్ కూడా ఉంటుంది ఇందులో ఓకే మిక్సింగ్ బేకింగ్ ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నా
सो इंदो फस्ट मैदा पिंड वे रीफाइंड फ्लोर अंटर मामूल अलगे कॉर्न फ्लोर मत अवसर लेकिन तग्स्ना अंड ऐसिंग शुगर अंटे जस्ट दोरुकुतदि रेडीमेड लेकिन मन शुगर ने पोडिगोट्टुकुन्न सरिपोतदि అంటే షుగర్ ఏమన్నా షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు కదా ఎంత ఇస్తున్నా సార్ చాలా తక్కువే కదా ఇది ప్రాబ్లం లేదు ఒక మనం ఈ బిస్కెట్స్ ఉంటాయి చూడండి కుకీస్ కానీ బిస్కెట్స్ కానీ ఇంచుమించు ఆ టేస్ట్ వస్తుంది కాకపోతే విప్ క్రీమ్ లో షుగర్ ఉంటుంది అది కొద్దిగా స్వీట్ అయి షుగర్ ఉన్న వాళ్ళు అంటే కొద్దిగా తక్కువ తినాల్సి వస్తుంది తక్కువ తినవలసి వస్తుంది ఒక రోజు పండగ కాబట్టి ఎక్కువ తినేసి కొన్ని టాబ్లెట్లు ఎక్కువ వేస్తే సరిపోద్ది అదొకటి ఉంది ఇప్పుడు అస్తమానం తినం కదా మను చాలా టేస్టీగా ఉంటది సార్ ఇది బాగుంటది సో వెన్న వేసాను వెన్న కూడా వేసుకున్న తర్వాత దీన్ని మిక్స్ చేసుకుంటాం ఓకే బాట్లో హీరో క్యారెక్టర్ వంటవాడు తగలలేదండి ఈసారి మొదలెట్టండి సార్ కానీ గురుగారు చేశారు ఒక సినిమా మా గురుగారు దాసనారాయణ గారు బుచ్చుబాబు బుచ్చుబాబు అని అక్కిన నాగేశ్వరరావు గారు దాంట్లో వంటవాడిగా యాక్ట్ చేస్తాడు వచ్చి అంటే ఇంట్లో పనిచేసే వంటవాడు ఇంటిలో ఉన్న సందర్భం సన్నివేశాలు నడుస్తాయా లేకపోతే ఇంట్లో ఉన్న కాదు ఆ ఇంటికి వంటవాడిగా వస్తాడు ఆయన బుచ్చుబాబు బుచ్చుబాబు అంటారు ఆయన నాగేశ్వర గారి యాక్ట్ చేశారు అఖిల నాగేశ్వర గారు ఆ సినిమా షూటింగ్కి వెళ్తూ ఉండేవాడిని చూస్తూ ఉండేవాడిని నాగేశ్వర గారికి ఓ పక్కన వంటోడు ఉండి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవాడు ఇలాగా అలా నడిచేది మీరు ఎప్పుడు సార్ ఫస్ట్ టైం సినిమాల్లోకి ఎంటర్ అవడం నేను 1971 అండి ఓకే 1971లోకి ముందు డాక్టర్ అవ్వాలనుకున్నాను కానీ మనం చెప్పాం కదా మనం ఒకటి తలిస్తే పైన కూర్చున్న భగవంతుడు తలుస్తాడని నన్ను ఇక్కడికి పంపించాలని రాసి పెట్టించాడు అంచేత ఎంబీబీఎస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మార్కులు రానివ్వకుండా చేశాడు మెరిట్ రాకుండా దాంతో సినిమా ఫీల్డ్కి వచ్చాను 1971లో రెడీ అయిపోయింది తర్వాత ఏం చేస్తామంటే దీన్ని ఒక బాల్స్ లాగా తయారు చేసుకొని మన నిమ్మకాయ ఉంది కదా ఇంచుమించు ఆ సైజులో ఇట్లా గుండ్రంగా చేసుకొని ఇందులో పెట్టేసి ఇవి రెడీమేడ్ దొరుకుతాయండి కొద్దిగా ఇట్లా స్ప్రెడ్ చేసి రెండోది కూడా తయారు చేసుకుంటా వెరీ గుడ్ అండి ఇది మనకు కావాల్సిన వెడల్పు అంటే థిక్నెస్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు ఎక్కువ వస్తాం అనుకోండి పల్సగా వస్తుంది తక్కువ వస్తే కొద్దిగా దలసరిగా వస్తుంది దలసరిగా వస్తుంది ఇలా అయింది దీన్ని ఇదేమవుతుంది అంటే మనము ఓవెన్లో పెట్టినప్పుడు పొంగిపోయి ఇది ఉబ్బుతుంది ఓకే ఓకే అలా ఉబ్బకుండా ఉండడానికి కొద్దిగా రంధ్రాలు చేస్తాం అనుకోండి ఇలాగా ఓ గాలి వెళ్ళిపోతుంది కదా గాలి వెళ్ళిపోతుంది సరేనండి రెండు రెడీ అయ్యాయి వీటిని బేక్ చేసుకుందాం 180 డిగ్రీస్ టెంపరేచర్లో పెట్టుకోవాలి కొద్ది కలర్ చేంజ్ అయిపోయి హార్డన్ అవుతాయి అలా ఎంత వరకు ఓవెన్లో పెడదాం సరే సార్ రెండో ప్రహసనంలోకి వెళ్తున్నాం మనం ఇదేంటంటే క్రీమ్ చీజ్ ఫిల్ చేయాలి కదా ఇప్పుడు మనము కప్స్ పెట్టాం కింద అది హోల్డ్ చేస్తుంది ఇదేమో చీజ్ దాంట్లో ఫిల్ చేసుకుంటాం దానికోసం రెడీ చేసుకుంటున్నాం అనమాట బౌల్లో చీజ్ వేసుకుంటాం ఓకే క్రీమ్ చీజ్ అంటారు సార్ అలాగే కొద్దిగంతా వెనీలా ఎసెన్స్ ఫ్లేవర్ కోసం వెనీలా ఫ్లేవర్ బాగా ఫేమస్ కదండి సార్ ఇప్పుడు అలాగే కొద్దిగా వగర్తనం వస్తుంది దానికోసం లెమన్ జస్ట్ వాడతాం నిమ్మకాయ కాకుండా నిమ్మ తొక్క రావడానికే వాడతాం సార్ కొద్దిగా ఇదేంటంటే కొన్ని కొన్ని షార్ప్ టేస్ట్లు ఉంటాయి కదా వాటిని బ్యాలెన్స్ చేస్తుంది వగర రావాలని వస్తుంది కొద్దిగా అదేంటి వగర పోవడానికి కూడా ఎలాంటిది ఏదైనా ఉంటే బాగుంటుందండి
మనిషికి పొగరు పోవడానికి పొగరు పోవడానికి అనుభవం సార్. అనుభవంతో ఇంకా పెరిగిపోతుందండి బాబు పొగరు. ఎదురు దెబ్బలు తగలాలి, తగిలితేనే పొగరు తగ్గుతుంది. చేదు అనుభవాలు, చేదు అనుభవాలు. కొద్దిగానే వేశాం, ఆ తర్వాత కొద్దిగా ఒక్క వెజ్ అంటాం సార్. ఇంత నిమ్మకాయ కూడా పెట్టి రెండు విధాలుగా వాడారు నిమ్మకాయ, చక్కగా ఎక్కువ వస్తుంది దీనికి చాలు. అండ్ కండెన్స్డ్ మిల్క్ అంటారు సార్ దీన్ని, కండెన్స్ మిల్క్ అంటే మిల్క్ మేడ్ అంటాం కదా, మిల్క్ మేడ్ ఇట్లాంటివి అలాంటివి. ఇది మామూలుగా పాలే, బాగా టైట్ అయినప్పుడు చిక్కగా పెట్టిన విధంగా చేసుకునేది అనమాట. సో లేదంటే కండెన్స్డ్ మిల్క్ లాగే దొరుకుతుంది, అలా కాదంటే మిల్క్ మేడ్ లాంటివి వాడుకోవచ్చు. కన్సిస్టెన్సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది కదండి, ఇలా లిఫ్ట్ చేసినప్పుడు అలా వచ్చి అవుతుంది అన్నమాట, కింద పడిపోకుండా అలా వచ్చేంత వరకు విప్ చేసుకోవాలి. అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయింది కదా, దీన్ని ఈ చీజ్ క్రీమ్లో మిక్స్ చేసుకుందాం. ఓకే, రెడీ అయిపోయింది కదా, దీంట్లో కొద్దిగానే కావాలి, ఇది చేసుకుందాం కానీ. మొదట్లో ఈ రబ్బర్ స్పాచులాలు ఎందుకు వాడతారా అనుకునేవాడు, అసలు మరీ అంత అవసరమే ఉంది, మరి రబ్బర్తో తిప్పాల్సిన అవసరమే ఉందని. తర్వాత ఈ డిషెస్ తయారు చేయడం మొదలెట్టిన తర్వాత వీటి ప్రాముఖ్యత ఎంత అనేది అర్థం అవుతుంది. అంతేగా ప్రాక్టికల్ వెళ్ళినప్పుడే తెలుస్తాయి మనకు జనరల్గా. సార్ మీ ఫ్యామిలీ? సార్ మా ఫ్యామిలీ నేను, నా భార్య, ఇద్దరు పిల్లలు, మగ పిల్లలు ఇద్దరు, ఇద్దరు గాట్ మ్యారీడ్. ఒక అబ్బాయి ఏమో ఇక్కడ నాతో పాటు ఉంటాడు, ఇప్రో థెరపిస్ట్, సినిమా ఫీల్డ్లో ఉండిపోండి, ఇంక సినిమా ఫీల్డ్ వద్దనుకుని ఇప్రో థెరపీకి వెళ్ళాడండి. ఇప్రో థెరపీ అని మానసిక వైద్యం. అవును అవును. రెండో వాడేమో అమెరికా డెలైట్లో వర్క్ చేస్తూ అమెరికాలో సెటిల్ అయ్యాడండి. ఓకే. సో ఇప్పుడు మీరు ఇందాక ఒక డైలాగ్ అన్నారు, ఇప్పుడు అమెరికాలో కూడా దొరుకుతుంది ఫుడ్ అని. అవును అవును. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎద్దే తెప్పిందాం అనుకుంటా, అదే అనుకుంటున్నాను. కాదు కాదు, అమెరికాలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఫుడ్ తెప్పించుకోవడం ఏంటో, ఇక్కడ నుంచి ఆవకాయ పచ్చళ్ళు పంపడతారు, మీరు కూడా పంపుతున్నట్టున్నారు తరచు. కాదు, మా మిత్రుడు ఇందాక ఆవకాయ పచ్చళ్ళు పంపించాలంటే నన్ను అడుగుతున్నాడు. ఎందుకు నన్ను అడుగుతున్నాడు, తరచుగా నేను పంపిస్తూ ఉంటాను మా అబ్బాయికి ఆవకాయ. అలాగా మీరు వంటలు బాగా చేస్తారనుకుంటాను, ఇంట్లో వంటలు మీరేం చేస్తారా? తక్కువ అండి. అయితే ఇక్కడ మన సెట్కి వచ్చిన తర్వాత, వావ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కువ చేయడం మొదలు పెట్టాను, కానీ ఇంతకు ముందు అయితే చాలా తక్కువ చేసేవాడిని. అందులో ఒకటి నేను బాగా చేసే చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ గొప్ప విషయం ఏంటంటే మా ఆవిడకి ఇష్టం చేసే. ఓహోహో, సూపర్ అయితేనండి, బాగుందండి. అయితే నాకు మంచి టైటిల్ దొరికిందండి సినిమా టైటిల్, నాకు శ్రీవారి వంట శ్రీమతి పంట. అబ్బో, మళ్ళీ ఎయిటీస్కి వెళ్ళారు. సూపర్. అది ఫ్రెండ్స్ కూడా, మా ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్ళి ఇంట్లో ఒకరిద్దరు వండించుకున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకనే అంత ఈజీగా చేయగలుగుతున్నారు మీరు. ఇదైతే ఈటీవీ అభిరుచి పుణ్యమేనండి, చేయి తిరగడాలు మాత్రం ఇక్కడే ప్రాక్టీస్ అయ్యాయి. ఓకే, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టాట్స్ లోపల పెట్టాం, ఈ లోపల పని చేస్తాం. అక్కడి నుంచి ఇవి వెయిట్ చేస్తున్నాయి. కివి కూడా గార్నిష్ కోసం వాడుతున్నాను. ఓకే, దీన్ని ఏం చేద్దామంటే వెడ్జెస్ కట్ చేసి పెట్టుకుంటాను, పైనుంచి
కేక్ పైన పెడతాం కదా సార్ మామూలుగా అవును ఆ అలా పెట్టడం పెడతాం అండి అవును ఆ అలాగా దీన్ని పెట్టడానికి తయారు చేసుకుంటాం న్యూ అంటే నాకు అభిరుచి పుణ్యం అంటే వంటలు వచ్చినాయి ఈ కొన్ని అని నాకు అప్పుడు గుర్తుకొచ్చింది ఏంటంటే ఈటీవీ వారు తెలియకుండా చాలా సంస్థలు పెట్టి చాలా మందికి ఉపయోగపడుతున్నారు ఇప్పుడు ఈటీవీ వారు ఉషాకిరణ్ మూవీస్ అని పెట్టి సినిమాలు తీశారు జంజాల గారి ది ఫస్ట్ సినిమా ఏదో శ్రీవారి ప్రేమలేఖ రెండో సినిమా నా సినిమా సుందరి సుబ్బారావు నేను డైరెక్ట్ చేశాను నేను అప్పటి వరకు యావరేజ్ గా ఉన్నటువంటి డైరెక్టర్ ని ఆ బ్యానర్ లో ఉషాకిరణ్ మూవీస్ లో ఆ సినిమా చేయగానే ఎక్కడికో వెళ్ళిపోయాను నేను ప్లస్ మళ్ళీ నా కెరీర్ లో ఒకే ఒక నంది అవార్డు ఎంత వరకు నాకు 75 సినిమాల్లో అది కూడా ఉషాకిరణ్ మూవీస్ వాళ్ళు వాళ్ళే సుందరి సుబ్బారావు అనే సినిమాకి అలాగే ఇందాక మీకు చెప్పాను రావికొండలరావు గారి ఇన్సిడెంట్ అది కూడా ఉషాకిరణ్ మూవీస్ వారు సుందరి సుబ్బారావు ఎప్పుడండి తీశారు మీరు ఆ మూవీ దిస్ ఈజ్ 1984 సార్ 1983 మేకింగ్ 84 లో నాకు అవార్డు వచ్చింది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అది కూడా అదృష్టం చూడండి ఎన్టీ రామారావు గారు చేతుల మీదుగా తీసుకునే అదృష్టాన్ని కలగజేశారు ఉషాకిరణ్ మూవీస్ ఇవన్నీ తలుచుకుంటే ఒకసారి కొన్ని తెలియకుండా మన జీవితాల్లో మనల్ని వైకుంఠపాలెంలో నిచ్చెనలా ఎక్కిస్తాయి ఆ స్పీడ్ లో మీరు బహుశా చూసుకుని ఉన్నాము ఇప్పుడు ఎప్పుడైతే వెనక్కి తరికించి చూసుకుంటామో అప్పుడు కొంచెం ఆలోచించుకుంటూ ఉంటే అనిపిస్తా ఉంటుంది ఓకే కట్టింగ్స్ అయిపోయాయి కివి కూడా కట్ చేసి ఉంచుకున్నాం ఆ టార్ట్స్ పెట్టాం కదండి ఇందాక అవునండి ఇందాక బేక్ అయితే తెచ్చుకున్నాం ఓవెన్ లో పెట్టాను కొరికేసుకోవచ్చు నాకు అంతా తినడం ఇష్టం లేదు చాలా బాగుంది నేను ఐస్ క్రీమ్ మూవీనే తినేవాడిని ఇది వరకు ఐస్ క్రీమ్ తో పాటు ఈ బిస్కెట్ ఇవన్నీ చాలా బాగున్నాయి సూపర్ గా ఉంది అందులో ఇందాక అన్నాను నేను మీకు శ్రీవారి వంట శ్రీమతి పంట అని మీ శ్రీమతి గారికి చేసి అద్భుతంగా పెట్టచ్చు మీరు ఇది మీరు బాగుందండి చాలా బాగుంది చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి బాగా నచ్చుతుంది పిల్లలకి బాగా నచ్చుతుంది పిల్లలకే కాదు పెద్దలకు కూడా నచ్చుతుంది పెద్దలకు కూడా నచ్చుతుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇందాక మీరు రెండు విషయాలు మీతో చెప్పాలి నవ్వించేవాడు నారాయణుడు అన్నారు చాలా గొప్ప పదవి ఇచ్చారు మాకు మా కామెడీ డైరెక్టర్లు అందరికీ కూడా మీరు చాలా చాలా గొప్ప వరుడు ఇచ్చారు నిజంగా కూడా అది అద్భుతం మా డైరెక్టర్ గారు కూడా చెప్పాలన్నమాట మీ డైరెక్టర్ గారు కూడా థ్యాంక్స్ అండి డెఫినెట్గా కూడా చెప్పాలండి ఏమండి ఇంతవరకు ఎవరు కూడా మమ్మల్ని సభలకు తీసుకెళ్ళారు ఇవన్నీ చేశారు కానీ ఈ వరుడు వాడలేదండి ఎప్పుడు ఎవరు అటువంటిది ఈ వరుడు వాడారు మీరు అది ఈటీవీ అభిరుచి వారికే చెల్లిందండి నిజంగా కూడా చెప్పాలండి రెండో పాయింట్ ఇందాక ఒక మాట అన్నారు మీరు ఏంటంటే జనవరి 14 అది మన పొంగల్ మన పెద్ద పండుగ ఆల్మోస్ట్ అలాగే ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 నవంబర్ 14 మీకు ఈటీవీ అభిరుచి వార్షికోత్సవం అన్నారు
మూడిట్లకి అనుబంధం ఎటువంటిదో తెలుసా అండి? సంబరం సంబరం కాదండి. జనవరి 14th మనం ముచ్చటైనటువంటి అద్భుతమైన వంటలు చేసుకుంటాం. నాలుగు రోజులు కూడా సూపర్ అండి. అసలు మనం మళ్ళీ ఉత్తర రోజుల్లో చేయ్యం. అలాగే మీరు ప్రేమికుల రోజు ప్రేమికుల రోజు కూడా ప్రేమికులు ఇద్దరూ కూడా అద్భుతమైనటువంటి ఫుడ్లు నెదుక్కుంటూ వెళ్ళి రెస్టారెంట్లో కూర్చొని తింటారండి. అలాగే నవంబర్ 14th మీ ఈటీవీ అభిరుచి వాళ్ళు అద్భుతమైనటువంటి వంటకాలని ఈ 6 సంవత్సరాలు మీరు ప్రజలకు చెప్పారు మీరు అందరికీ కూడా. సో ఈ విషయంగా నిజంగా ధన్యవాదాలు అండి. నిజంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అండ్ మా తరఫు నుంచి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. షార్ట్ బ్రెడ్ టార్ట్స్ విత్ చీజ్ క్రీమ్ చాలా చక్కగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.